Hello everyone, welcome to Tuljas Creations. Na channel ni first time chusinatlayite please like cheyandi, share cheyandi, subscribe cheyandi. Na notification meeku raavalante pakkane unna ganta symbol ni press cheyandi. Ee roju nenu meeku sweet shop style lo poha mixture ela cheyalo chustunnanu. Dan kosam nenu ikkada 1/2 kg varaku poha attukulandi, ade andi gattiga unde attukulu, sannati attukulu kaavu. Ee attukulanu teeskunnanu 1/2 kg varaku. Aa tarvata deep fry kosam oil pettukunanandi, oil ekkugane pettukovali, oil vedayyaka koddi koddiga maatrame vestu undali andi, ila vestu oka nimsham paatu ila kalpi ila veyinchukovali, koddiga color change avutundi anagane teeseskovali, pakkaku petteskovali, teeskunna 250 grams atkulu mottam ila veyinchukoni petteskovali, manam teeskunna mottam atkulaki ippudu oka tablespoon varaku pasupu. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు salt. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం అండి. ఆ తర్వాత మనకు స్వీట్ కొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ షుగర్ పౌడర్ యూస్ చేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేసేసేయండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అండి. మనకు నార్మల్గా స్వీట్ షాప్లో దొరికేది షుగర్ ఉంటుంది కంపల్సరీ. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు స్కిప్ చేసుకుంటారా లేకపోతే వేసుకుంటారో చూసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ పసుపు గాని అన్ని ఈ మసాలా గాని మొత్తం బాగా ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి. ఇది వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే వేస్తే ఇది మనకు మంచిగా కలర్ అనేది బాగా వస్తుందండి. చల్లరిన తర్వాత వేస్తే అంటే పసుపు అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు. అందుకోసమే కొద్దిగా తీయగానే వేసేసుకోవాలి ఈ మసాలా పొడి మొత్తము. ఇలా మొత్తం వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆయిల్లో వేయించుకున్న పల్లీలు అండి, తర్వాత జీడిపప్పు, కిస్మిస్, కరివేపాకు ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇవన్నీ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి అండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి, మనకు 3-4 మంత్స్ వరకు పాడవకుండా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ పోహా మిక్చర్ అండి. చాలా ఈజీగా ఉంది కదూ, మీది కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.